అనుమతులు లేకుండా వాహనాల్లో మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కొత్తపేట తహసీల్దార్ కిషోర్ బాబు హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట గ్రామ పరిధిలో ముక్తేశ్వరం కాలువపై గల బోడిపాలెం వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో వంతెన మీదుగా వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదంటూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి వంతెనపై నుండి వాహనాలలో మట్టిని తరలిస్తున్నట్లు స్థానికులు తహసీల్దార్ కిషోర్ బాబుకు సమాచారం అందించారు. దీంతో ఆయన తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఒక లారీ రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట అండి. మా బోడిపొలం వంతెని కూలిపోతుందని చెప్పి ఈ లారీలు మట్టి తరలింపు వల్ల లారీలు ఎలా పడితే అలా విచ్చలవిడిగా వెళ్తున్నాయండి. మనిషి వస్తున్నా సరే పట్టించుకోకుండా ఎవరైనా సరే ఈ వంతెని కూలిపోతే రైతుకి ఆధారం లేదండి. అక్కడ ఒక్క ఆధారం కానీ రైతుకి ఏమీ లేదండి. అలానే ఒకవేళ ఈ లాక్డౌన్లో రైతు ఎంత పోయాడో మీకు తెలుసు. అధికారులకు ఎవరికి చెప్పకలదు. అందువల్ల మీరు ఈ వంతెన మీద నుంచి భారీ వాహనాలు వెళ్ళకుండా కాపాడితే మాకు చాలా మంచి జరిగినట్టు ఉంటుందండి. ఏమీ మీ వల్ల ఏమి పొందేమో లేదో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం మాకు చేసి పెట్టాలండి. రెండు రోజులు రెడ్ జోన్ వల్ల బోడిపొలం వంతెన దగ్గర రెండు రోజులు రెడ్ జోన్ వచ్చిన వలన రైతు చాలా ఇబ్బంది పడ్డాడండి. అందుచేత ఈ రోజునే లారీలు అయ్యో చూడండి, ఒకసారి అట్టియండి, వీడియో అట్టియండి, అదిగో చూడండి లారీలు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నాయండి. ఎవరు మాట కూడా లెక్కలేదండి. అందువల్ల మాకు అధికారులు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇప్పుడైనా లారీలు ఆచేస్తామని పోలీసు వారు వచ్చి మాకు హామీ ఇచ్చారండి. ఇటువంటి లారీలు వస్తే సీల్ చేస్తామని మాకు హామీ ఇచ్చారండి. అప్పుడు మేము వెళ్ళిపోతున్నామండి. కొత్తపేట మండలంలో గత రెండు రోజుల నుంచి కూడా బొడిపాలెం వంతెనపై భారీ వాహనాల రాకపోకలపై ప్రజల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆర్ఎండి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆ వంతెనపై వెంటనే అక్కడ బ్యానర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారీ వాహనాలు రోడ్డుకు ఆ వంతెన మీద నుంచి రానివ్వకుండా అన్ని రకాల చర్యలు మేము చేపట్టడం జరిగింది. అదేవిధంగా కొత్తపేట మండలంలో మట్టి అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి గాను మరి రెవెన్యూ యంత్రాంగం అంతా సిద్ధపడడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున రెండు ట్రాక్టర్లు ఒక లారీ మట్టి లారీని సీజ్ చేసి పోలీస్ కొత్తపేట పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారిపై మరి కావలసిన చట్టపరమైనటువంటి శిక్షకు వాటిని చేయడానికి మేము తీసుకుంటున్నాం.